పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న నిరుద్యోగుల కోసం ఉచిత కోచింగ్ క్లాసులను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వర్చువల్ గా ప్రారంభించారు. మూసప్ ట్యాంక్ లోని తెలంగాణ ఉన్నత విద్యా మండలి భవనంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి, వైస్ చైర్మన్ ప్రొఫెసర్ వెంకటరమణ పలువురు అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సబితా మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం నీళ్లు నిధులు నియామకాలనే ట్యాగ్ లైన్తో ఏర్పడింది. ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయాలని సీఎం కేసీఆర్ 90,000 ఉద్యోగాలకు ప్రకటన చేశారు. రాష్ట్రపతి ఉత్తర్వులు వచ్చాక జోన్లు మల్టీ జోన్ల ఏర్పాటుతో స్థానికులకే ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు. అన్ని ఉద్యోగాలు ఒకేసారి ఇస్తే మిగతా పరీక్షలు రాయలేరని విడతల వారీగా ఉద్యోగ ప్రకటనలు ఇస్తున్నారు. అందులో భాగంగా మొదటిగా పోలీస్ విద్య వైద్య శాఖల్లో ఉద్యోగాల భర్తీ జరుగుతుంది. కోచింగ్ సెంటర్లకు వెళ్లలేని వారి కోసం యూనివర్సిటీలో ఉచితంగా కోచింగ్ అందిస్తున్నాం. కోచింగ్ సెంటర్లలో ఉచిత మెటీరియల్స్ కూడా ఇస్తాం. అందుకోసం రేపటి నుంచి రాష్ట్రంలోని 6 యూనివర్సిటీలో ఉచిత కోచింగ్ తరగతులు ప్రారంభమవుతున్నాయి. పాఠశాల అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ మన ఊరు మనబడి కార్యక్రమం తీసుకొచ్చారని సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. వాళ్ళని మనం మోటివేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని స్టూడెంట్స్ అందరూ కూడా కోరుతూ మరొకసారి అందరికీ కూడా మనస్ఫూర్తి అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. భవిష్యత్తులో ఇది మన రాష్ట్రంలో తీసుకునే కోచింగ్ సెంటర్లు ఏవైతే మనం ఏర్పాటు చేస్తున్నామో అన్ని రాష్ట్రాలు కూడా ఆదర్శంగా ఉండేటట్టు ఈరోజు ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేసిన ఉద్యోగాలను కూడా మన పిల్లలు మ్యాక్సిమం సాధించేటట్టు మనం వాళ్ళకు అండగా ఉండి ఈ కోచింగ్ సెంటర్స్ నిర్వహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అడగగానే చెప్పగానే మీరందరూ కూడా ప్రిపేర్ అయ్యి ఈ సెంటర్స్ ఏర్పాటు చేయాలని ప్రిపేర్ అయినందుకు చెప్పగానే ఉన్నత విద్యామండలి చైర్మన్ గారు వాళ్ళ టీం అందరూ కూడా దీనికోసం ప్రిపేర్ అయినందుకు వారిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ మొన్న కార్యక్రమం ఒక మీటింగ్లో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా లింబాద్రి గారికి చెప్పడం జరిగింది. స్కూల్కి సంబంధించి చదువు స్కూల్కి సంబంధించి అందించడం ఒకటైతే ఉన్నత విద్య వాళ్ళని కూడా మోటివేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని స్టూడెంట్స్ అందరూ కూడా కోరుతూ మరొకసారి అందరికీ కూడా మనస్ఫూర్తి అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. భవిష్యత్తులో ఇది మన రాష్ట్రంలో తీసుకునే కోచింగ్ సెంటర్లు ఏవైతే మనం ఏర్పాటు చేస్తున్నామో అన్ని రాష్ట్రాలు కూడా ఆదర్శంగా ఉండేటట్టు ఈరోజు ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేసిన ఉద్యోగాలను కూడా మన పిల్లలు మ్యాక్సిమం సాధించేటట్టు మనం వాళ్ళకు అండగా ఉండి ఈ కోచింగ్ సెంటర్స్ నిర్వహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అడగగానే చెప్పగానే మీరందరూ కూడా ప్రిపేర్ అయ్యి ఈ సెంటర్స్ ఏర్పాటు చేయాలని ప్రిపేర్ అయినందుకు చెప్పగానే ఉన్నత విద్యామండలి చైర్మన్ గారు వాళ్ళ టీం అందరూ కూడా దీనికోసం ప్రిపేర్ అయినందుకు వారిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ మొన్న కార్యక్రమం ఒక మీటింగ్లో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా లింబాద్రి గారికి చెప్పడం జరిగింది. స్కూల్కి సంబంధించి చదువు స్కూల్కి సంబంధించి అందించడం ఒకటైతే ఉన్నత విద్యకు సంబంధించి ఎంకరేజ్ చేయడం మోస్ట్ ఇంపార్టెంట్. ఉన్నత విద్య ప్రాధాన్యత ఇస్తూ దాన్ని ఎక్కువ ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంది. వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మన రాష్ట్రంలో ఉన్నత విద్యాశాఖ తరఫున మంచి విద్య అందేటట్టు చొరవ తీసుకోమని లింబాద్రి గారు కూడా మన కేబినెట్లో చెప్పడం జరిగింది. మీకు అందరికీ కూడా మరొకసారి అభినందిస్తూ ఈ కార్యక్రమాన్ని డివిజన్ చేయాలని కోఆర్డినేట్ చేసుకోవాలని రోజు రోజు స్టూడెంట్స్ అందరికీ కూడా వాళ్ళను ఎవరు ఒకరు కూడా డ్రాప్ కాకుండా ఉండేటట్టు వాళ్ళకు మంచి ఫ్యాకల్టీని పెట్టి మీరు ఈ కోచింగ్ సెంటర్స్ని సక్సెస్ చేయాలని మరొకసారి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వాళ్ళకు కావాల్సిన మెటీరియల్ కూడా అందించాలని ఆ మెటీరియల్ సంబంధించి ఇబ్బంది పడకుండా ఉండడానికి ఏదున్నా ఉన్నత విద్యా మండలి నుండి హెల్ప్ చేయడానికి చైర్మన్ గారు వాళ్ళ టీం ముందుంటారని మరొకసారి తెలియజేస్తూ మరొకసారి అందరికీ ఆల్ ది బెస్ట్ కంగ్రాట్స్ అండి. గారికి గౌరవనీయులు శాతవరం యూనివర్సిటీ, గోపాల్రెడ్డి గారు మహాత్మా గాంధీ యూనివర్సిటీ, రాఘోడ్ గారు పాలమూరు యూనివర్సిటీ, అదే కార్తీ యూనివర్సిటీ రమేష్ గారు, ప్రొఫెసర్ రవీంద్ర గారు తెలంగాణ యూనివర్సిటీ, గౌరవ బీసీ అందరికి ప్రొఫెసర్స్ కి అక్కడున్న స్టాఫ్ అందరికీ పత్రికా అండ్ ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా సోదరులకి అందరికీ నమస్కారాలు. చాలా సంతోషం ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన నిధులు నీళ్లు నియమాలు జరిగిన మన రాష్ట్రం మనం సాధిస్తే మన ఉద్యోగాలు మనకు వస్తాయని ఆ రోజు ఉద్యమంలో ఒక ట్యాగ్ లైన్ గా ఉండింది. మనందరికీ తెలుసు చాలా రోజుల నుండి
చాలా రోజుల నుండి చాలా మంది ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న యువతి యువకుల కోసం గౌరవనీయ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ప్రకటన తన సంతోషాన్ని దాదాపుగా 91,000 ఉద్యోగాలు రాష్ట్ర వ్యాప్తంగా దాంట్లో 11,000 దాదాపుగా 91,000 ఉద్యోగాలు రాష్ట్ర వ్యాప్తంగా దాంట్లో 11,000 ఉద్యోగాలను కాంట్రాక్ట్ లెక్చరర్స్ కాంట్రాక్ట్ సిబ్బంది కాంట్రాక్ట్ ఉద్యోగస్తులకు సంబంధించినది రెగ్యులరైజ్ చేయాలని ఏదైతే మాట ఇచ్చున్నారో గౌరవ ముఖ్యమంత్రి గారు దాన్ని 11,000 దానికి రెగ్యులరైజ్ చేస్తూ 80,000 పైచలకు ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ ఇవ్వాలని ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశం అయితే దీని వెనకాల ఎంత ఎక్సైజ్ చేయడం జరిగింది ప్రతి డిపార్ట్మెంట్లో ఉన్న ఖాళీలను ఐడెంటిఫై చేస్తూ అది ఒక ప్రక్రియ అయితే ముఖ్యంగా ఏ జిల్లా ఉద్యోగాలు ఆ జిల్లాకు రావాలని జోనల్ ఏర్పాటులో కానీ జిల్లాకు సంబంధించిన ఉద్యోగాలు జిల్లాకు రావాలనే దాంట్లో గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్న చొరవ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు చాలాసార్లు భారత్ లో పర్యటించనున్న బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ఇండియాకు చేరుకున్నారు రెండు రోజుల పాటు దేశంలో పర్యటించున్నారు లండన్ నుంచి నేరుగా గుజరాత్ లోని అహ్మదాబాద్ కు చేరుకున్నారు పారిశ్రామిక వ్యాపారవేత్తలతో సమావేశం అనంతరం భారత్ బ్రిటన్ వాణిజ్య ప్రజా సంబంధాలపై పలువురితో చర్చిస్తారు పరిశ్రమల్లో పెట్టుబడులు ఉద్యోగాల కల్పనపై వైద్య శాస్త్ర రంగంలో కలిసి పనిచేయడంపై కీలక ప్రకటనలు చేసి తిరిగి ఢిల్లీ పయనమవుతారు శుక్రవారం నాడు భారత ప్రధాని మోదీతో సమావేశమవుతారు రక్షణ వాణిజ్య బంధాలు ఆర్థిక వృద్ధి ఇంధన ధర కరోనా వైరస్ కారణంగా బోరిస్ జాన్సన్ ఇప్పటికే రెండుసార్లు భారత పర్యటనను రద్దు చేసుకున్నారు గత జనవరిలో గణతంత్ర దినోత్సవానికి భారత్ ఆహ్వానించగా యూకేలో కోవిడ్ విజృంభణ నేపథ్యంలో ఆ పర్యటన వాయిదా పడింది మళ్లీ ఏప్రిల్లో పర్యటన ఖరారు కాగా ఇండియాలో మళ్లీ కరోనా కేసులు పెరగడంతో ఆ దఫా పర్యటన కూడా రద్దయింది ప్రధాని బాధ్యతలు తీసుకున్న తర్వాత బోరిస్ జాన్సన్ భారత్లో పర్యటించడం ఇదే తొలిసారి కేంద్రానికి 8 ఏళ్లలో తెలంగాణ 3.65 లక్షల కోట్లు పన్నులు రూపేణా చెల్లిస్తే రాష్ట్రానికి కేంద్రం ఇచ్చింది కేవలం 1.68 లక్షల కోట్లే ఈ లెక్కలు తప్పని నిరూపిస్తే మంత్రి పదవికి రాజీనామా చేసి సాధారణ ఎమ్మెల్యేగా కొనసాగుతానని మంత్రి కేటీఆర్ సవాల్ విసిరారు మచిలీపట్నం నుంచి నరసంపేట మీదుగా గుజరాత్ వెళ్తున్న గ్యాస్ పైప్ లైన్ నుంచి రాబోయే రోజుల్లో రాష్ట్రమంతటా చౌక ధరకు ఇంటింటికి గ్యాస్ కనెక్షన్లు ఇస్తామని చెప్పారు కేంద్రం గ్యాస్ బండ ధరను భారీగా పెంచిందని మండిపడ్డారు బుధవారం మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు సత్యవతి రాథోడ్ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ స్థానికులు ఎమ్మెల్యేలు ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి హన్మకొండ నరసంపేటలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు 10 గంటలకు పైగా సాగిన ఆయన పర్యటనలో ప్రధాని మోదీ రాష్ట్ర భాజపా ఎంపీలపై ఘాటుగా విమర్శలు చేశారు వరంగల్ నగరంలో 196 కోట్ల విలువైన పనులకు శంకుస్థాపనలు చేపట్టారు స్మార్ట్ లైబ్రరీ స్మార్ట్ రోడ్లను పబ్లిక్ గార్డెన్స్లో స్మార్ట్ సిటీ పథకం కింద చేపట్టిన సుందరీకరణ పనులను ప్రారంభించారు నరసంపేటలో 43.6 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేశారు నరసంపేట హనుమకొండ కార్యకర్తల సభలో కేటీఆర్ ప్రసంగించారు రాష్ట్రానికి ప్రధాని నరేంద్ర మోదీ చేసింది గుండు సున్నా అని కాచిపేట కోచ్ ఫ్యాక్టరీ బయ్యారం ఉక్కు కర్మాగారం గిరిజన వర్సిటీ వంటి విభజన హామీలను తుంగలో తొక్కిన పార్టీ భాజపా అని ధ్వజమెత్తారు మోడీ పైసలతోనే నడుస్తాంది తెలంగాణ అని ఒక చిల్లరగాడు మాట్లాడతాడు ఇక వాణి కూడా చెప్తున్న లెక్క రాసుకో రాష్ట్ర మంత్రిగా చెప్తున్నా సాధికారంగా చెప్తున్నా అధికారిక లెక్క చెప్తున్నా
తప్పైతే నా మంత్రి పదవి తీసి ఎడమకాలు చెప్పులేక వారేస్తా అని చెప్తా ఉన్నా. ఈ ఏడున్నరేండ్లలో తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ ప్రజలు తమ చెమట రక్తం అన్ని దారబోసి నీ కేంద్ర ప్రభుత్వానికి పన్నుల రూపంలో కట్టింది 365,797 కోట్లు. మళ్ళా చెప్తున్నా రాసుకో, 365,797 కోట్లు ఈ ఏడేండ్లలో. మరి మనకెన్నొచ్చినాయో ఎరికేనా? కేంద్రం నుంచి మనం 365,797 కోట్లు కడితే మనకు వచ్చింది ఎనుకకు 168,647. మన ఈ 2 లక్షల కోట్లు వాళ్ళకి పోయినాయి. మరి ఆడికి పోయినాయి ఆ 2 లక్షల కోట్లు? ఆడికి పోయినాయి అంటే వాడెవడో యోగేట, వాడు ఉత్తరప్రదేశ్లో బుల్డోజర్లు పెట్టి ఇల్లు కూలగొడతారు, ఒక బుల్డోజర్లకు పోయినాయి మన పైసలు. ఇంకో వెనకబడ్డ బీజేపీ రాష్ట్రం, యూపీ, ఎంపీ, బీహార్, ఇంకోటి ఒక గాఢ తెలంగాణ బిడ్డల చెమట రక్తం గాడున్నది. అందుకే ఇక్కడ ఉండే బేకార్ బీజేపీ నాయకులకు చెప్తా ఉన్నా, సిగ్గు తెచ్చుకోండి, జ్ఞానం తెచ్చుకోండి, చదువుకోండి. చదువుకోండి అంటే వాట్సాప్ యూనివర్సిటీ ఒకటే తెలుసు వాళ్ళకు, మిగతా ఏం తెలివై. ఖుల్లా చెప్తున్నా, నేను చెప్పింది తప్పైతే నా మంత్రి పదవికి రాజీనామా చేస్తా, నేను చెప్పిన లెక్క తప్పైతే నా మంత్రి పదవిని వదిలిపెట్టి సాధారణ ఎమ్మెల్యేగా కొనసాగుతా, నేను చెప్పింది తప్పని దమ్ముంటే ఏ భారతీయ జనతా పార్టీ నాయకుడైనా రుజువు చేయాలని చెప్పి సవాల్ చేస్తా ఉన్నా. శ్రీశైలం జలాశయానికి అంచనాకు మించి వచ్చే వరదను మళ్లించడానికి ప్రత్యామ్నాయంపై దృష్టి సారించాలని, లేకుంటే డ్యాం భద్రతకే ముప్పు వాటిల్లుతుందని నిపుణుల కమిటీ హెచ్చరించింది. ప్రస్తుత స్పెల్వే సామర్థ్యానికి తగినట్లు లేదని తెలిపింది. శ్రీశైలం డ్యాం భద్రతపై గత కొన్నేళ్లుగా పలు కమిటీలు ఏర్పాటయ్యాయి, కానీ నీటి సిఫార్సులు అమలుకు నోచుకోలేదు. 2020 ఫిబ్రవరిలో కేంద్రం జలసంఘం మాజీ చైర్మన్ ఏబీ పాండ్యా చైర్మన్గా 10 మంది నిపుణులతో కమిటీ ఏర్పాటైంది. ఇదే సమయంలో 2021లో కేంద్ర జలసంఘం శ్రీశైలం వరద ప్రవాహంపై అధ్యయనం చేసి ఓ నివేదిక సమర్పించింది. గతంలో కమిటీల సిఫార్సులు సిడబ్ల్యూతో పాటు తమ పరిశీలనలో తేలిన అంశాలు, చర్చలపై పాండ్యా కమిటీ ఇటీవల తుది నివేదికను ఇచ్చింది. వరద అంచనాలను బట్టి ముందుగానే డ్యాంలోని నీటిని ఖాళీ చేయడం, అదనపు స్పెల్వే నిర్మించడం, వరద నీటిని కందు లాంటి పక్క బేసిస్ను మళ్లించడం, ప్రస్తుతం డ్యాం గరిష్ట నీటి మట్టం 892 అడుగులను మరింత పెంచడంపై 4 అంశాలను కలిపి, వరద నీటిని కందు లాంటి పక్క బేరీస్ను మళ్లించడం, ప్రస్తుతం డ్యాం గనిష్ట నీటి మట్టం 892 అడుగులను మరింత పెంచడం పై 4 అంశాలను కలిపి చేయడం వంటి ప్రత్యామ్నాయాలను కమిటీ సూచించింది.